అనకాపల్లి భూగర్భ గనుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శివాజీకి చెందిన నివాసాలపై విశాఖలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. శివాజీ ఇంటితో పాటు ఆయన బంధువుల ఇళ్లలో ఏకకాలంలో 7 చోట్ల దాడులు నిర్వహించారు. వివరాలను మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. మైన్స్ అండ్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ శివాజీ ఇళ్లపై ఈరోజు ఉదయం నుంచి ఏసీబీ దాడులు నిర్వహిస్తున్నారు. ఎంబీపీ కోణంలో ఆయన ఇంట్లోతో పాటు కార్యాలయం, ఆయన బంధువులు, స్నేహితులు ఇళ్లలో ఉదయం నుంచి ఏసీపీ డిఎస్పీ రామకృష్ణ ప్రసాద్ నేతృత్వంలో ఈరోజు ఉదయం నుంచి కూడా సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు జరిగిన సోదాల్లో అసలు ఏమేమి గుర్తించారు, ఎంతవరకు ఆస్తులు ఉన్నాయనే ప్రస్తుతం మనతో పాటు డిఎస్పీ రామకృష్ణ ప్రసాద్ ఉన్నారు. ఆయన మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్, ఇప్పటివరకు మీరు గుర్తించిన వాటిలో ఎంతవరకు బయటపడ్డాయి, ఈయన ఎప్పుడు సర్వీస్లోకి వచ్చారు, మొత్తం పూర్వపరాలకు వచ్చారు? అతను సర్వీస్ మన 1998 నుంచి ఉన్నాడు. ఇతను రాయల్టీ ఇన్స్పెక్టర్గా, జియాలజిస్ట్గా, ఏడీగా ఇప్పుడు అనకాపల్లిలో చేస్తున్నారు. ఇదివరకు శ్రీకాకుళం జిల్లాలో పనిచేశారు. ఈరోజు మనం సెర్చ్ చేస్తూ ఇతని ఇల్లు ఇక్కడ, వాళ్ళ బ్రదర్ హౌసు, నేటివ్ ప్లేస్ బంటుపల్లి భోగాపురం, అనకాపల్లి ఆఫీసు, ఇంకా బంధువుల ఇళ్ళపై సోదాలు టోటల్గా 7 ప్లేసెస్లో జరుగుతూ ఉన్నాయి. ఇప్పటిదాకా మనం ఈ ఇంట్లో 6 లక్షల క్యాష్ దొరికింది. సుమారు 250 గ్రాములు గోల్డ్ ఉన్నాయి. 2 లాకర్స్, ఎంవీపీ కాలనీలో ఎస్బీహెచ్, ఎస్బీఐ 2 లాకర్లో కీస్ దొరికినాయి. ఇప్పుడు ఇక్కడ ఓల్డ్ హౌస్, ఈ మనం ఇప్పుడు చూస్తున్నది ఓల్డ్ హౌస్ డెమాలిష్ చేసి ఇక్కడ G+3 బిల్డింగ్ కట్టారు. అలానే భోగాపురంలో ఒక G+2 బిల్డింగ్ తయారవుతుంది. ఇంకా అతని నేటివ్ ప్లేస్లో కూడా అగ్రికల్చర్ ల్యాండ్ ఎక్వైర్ చేశాడు. ఇది ప్రాథమికంగా ఇప్పుడు సర్చెస్ అయిన తర్వాత మనకి తెలియవచ్చింది. ఇంకా సర్చెస్ కొనసాగుతుంది. ఇంట్లో ఎంతవరకు మీరు నగదుని గుర్తించండి? నగదు సుమారు 6 లక్షలు ఉంది. లాకర్ కీస్ ఉన్నాయి, అది అందులో కూడా నగదు హ్యూజ్ క్యాష్ ఉన్నట్టుగా మనకి సమాచారం ఉంది. ఇప్పుడు 11 గంటల తర్వాత మనం అవి బ్యాంక్ లాకర్స్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? ఎప్పుడు ఈ సర్వీస్లోకి వచ్చారు? సర్వీస్లోకి వచ్చిన తర్వాత ఏ ఇయర్లో ఈయన ఆస్తులు కొనుగోలు చేయడం అంటూ మనకి గుర్తించడం జరిగిందా? మనం ఇది 2004 నుంచి ఆస్తులు కొనుగోలు చేస్తున్నట్టుగా మనకి సమాచారం. అందువలన మనం అక్కడి నుంచే పరిగణలోకి తీసుకుంటాం జరిగింది. ఇతను మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాడు. ఆ అగ్రికల్చర్ ల్యాండ్ కూడా అతనికి కొంత ఉంది. అందులో డ్రై ల్యాండ్ ఉంది, వెట్ ల్యాండ్ ఉంది. ఇప్పుడు అక్కడ కూడా కొంత డెవలప్మెంట్ చేశాడు. అవన్నీ ఇంకా సర్చెస్ ఇప్పుడు మొదలైనవి, చేయాల్సి ఉంది. మనం ఫీల్డ్ విజిట్స్ అవన్నీ చేసి డ్రిప్ ఇరిగేషన్ ఫెసిలిటీ ఒకటి, సోలార్ పవర్ సిస్టమ్ ఒకటి అక్కడ మోడర్నైజ్ చేశాడు అగ్రికల్చర్లో. అవి కూడా మనం పరిగణలోకి తీసుకుంటాం, చూస్తాం. ఇదివరకు ఈయనపైన కేసు నమోదైన అయ్యాయి సార్, ఇదే మొదటిసారా? అయితే ఇతనిపైన కూడా ఈ విధంగా అంటే అవినీతి ఆరోపణలు కూడా ఎక్కువ వస్తున్న నేపథ్యంలో ఎట్లా మీరు దీన్ని పరిగణిస్తారు? అవినీతి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మనం ఈ ఇతనిపైన నిఘా పెట్టి ఈ విధంగా మనం అతని ఆస్తులు వివరాలు సేకరించి మనం కేసు రిజిస్టర్ చేసి జరిగి ఈ సోదాలు చేయటం జరుగుతుంది. వీడియో జర్నల్స్ రాజశేఖర్తో సతీష్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, విశాఖ నుంచి.